ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇప్పుడు వైఎస్ సునీత మొన్నటి నుంచి బాగా వైరల్ అవుతున్న సోషల్ మీడియాలో బాగున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు అలాగే ఇప్పుడు వివేకానంద వర్ధంతి రోజు ఈవిడ ప్రకటించబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి అంటే ఏ పార్టీ తరఫున ఆమె పోటీ చేయబోతున్నారు ఎక్కడ పోటీ చేస్తే చేస్తే ఆమె గెలిచే అవకాశాలు ఉంటాయంటారు ఇవి ఇప్పుడు కాదండి ముందు నుంచి కూడా ఆమె ఖచ్చితంగా రాజకీయాల్లో పోటీ చేస్తారు తండ్రిని ఎవరైతే చంపారో వాళ్ళ మీద ఖచ్చితంగా పగ తీర్చుకోవడంకైనా రాజకీయాల్లోకి రావాల్సిందే అంటే ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఆ సెక్యూరిటీ లెవెల్స్ బాగుంటాయి ఏదైనా పోరాడడానికి ప్రశ్నించడానికి అనుగుణం ఉంటుంది ర్యాపో పెరుగుతుందనే ఉద్దేశంలో రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు లేకపోతే ఆవిడకి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదు అయితే ఈ అందులో మళ్ళీ కుటుంబ వ్యవహారాల్లో చాలా రీజన్స్ ఉన్నాయి వాళ్ళు కుటుంబంతో ఇప్పుడు సరిగ్గా కలిగి లేదని సరిగ్గా దూరంగా ఉన్నారని రకరకాలుగా ఏవో మాట్లాడతారు తండ్రి తండ్రికి సరిగ్గా పట్టించుకోలేదు అతను బతుకున్నప్పుడు సరిగ్గా చూడలేదు అని ఏవో చెప్పారు అవి వాళ్ళు వ్యక్తిగత రీజన్స్ ఇప్పుడు ఆవిడ ఏ పరంగా తల్లి తండ్రి కూతురులకి పొరపచ్చాలు వచ్చాయనేది మనకు అనవసరం బట్ ఎంత ఒకరికి చూస్తే ఒకరు వేస్తే బొగ్గుమన్నా కూడా మనుషుల్ని ప్రాణాలు తీసే అంత పగైతే పెంచుకోరుగా తండ్రి మీద తల్లి మీద ఆ క్షణాన్ని కోపాద్వేషంతో కోపద్రిక్తులై కొంచెం ఎడబాటు వచ్చినా కూడా మళ్ళీ కష్టం కాలం వచ్చినప్పుడు కలుస్తారు సో అట్లా తండ్రి ఇదైన తర్వాత చాలా వరకు వచ్చారు బట్ ఆవిడ అంటే పడ్డ వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడతారు కాకపోతే ఆవిడ పోరాటం చేసింది చేస్తూనే ఉంది అందరినీ కలుస్తున్నారు తండ్రి చనిపోయినప్పుడు అసలు ముందు జారి పడిపోయారు తర్వాత స్ట్రోక్ అన్నారు హాస్పిటల్కి అందువేళ తీసుకెళ్తుంటే చనిపోయారు అన్నారు రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ అది మిస్టరీ మర్డర్గానే మిగిలిపోయింది అయితే తర్వాత కొంతమంది అప్రూవల్గా మారడం ఎస్పెషల్లీ దస్తగిరి డ్రైవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్రూవల్గా మారిన తర్వాత రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషన్ సాగుతోంది అయితే సిబిఐకి కూడా అప్పగిస్తే బాగుంటుందని ఒక ఆలోచన బట్ అది పూర్తి స్థాయిలో ఎందుకో ఇది బట్ నిజం అనేది దాగదు సో ఈ నేపథ్యంలో ఆవిడ ఏదైతే సస్పెక్ట్ చేస్తున్నారో ఆవిడ కొంతమందిని అనుమానిస్తున్నారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆవిడ ఇన్వెస్టిగేషన్లో కూడా కొంతమంది పేర్లు చెప్పారట సో ఆ అనుమానిత వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ప్రమేయం ఉంది వాళ్ళ హ్యాండ్ అని అంటూనే ఖచ్చితంగా వాళ్ళని చెప్పకపోయినా ఆవిడ అనుమాన పడుతున్నారు ప్రెస్ మీట్లో కూడా రకరకాల పేర్లు వినిపించాయి మనకి ఎట్టకేలకు మరి ఇంకా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి లేదా కసి తీర్చుకోవాలి లేదంటే వాళ్ళకి ఎదిరించాలి అవన్నీ కాకపోయినా ఆవిడకి ఆవిడ కాపాడుకోవాలి సెక్యూర్గా ఉండాలంటే ఒక ప్రజాప్రతినిధి అయితే దానికి కల్పించే సెక్యూరిటీ వేరేలా ఉంటుంది కదా సో అందుకని మొత్తానికి పోటీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు సోషల్ మీడియాలో కూడా రకరకాల వార్తలు వినిపించాయి ఈవిడ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆవిడ తల్లి అదే రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారు కూడా ఎంపీగా పోటీ చేయడానికి లేదా సునీత గారు ఎంపీగా పోటీ చేయడానికి ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి అయితే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనే దాని మీద కూడా క్లారిటీ లేదు స్పష్టత లేదు ఎందుకు రాష్ట్రంలో రెండే రెండు ప్రధానమైన పార్టీలు ఒకటి వైసీపీ రెండు టీడీపీ కోర్స్ జనసేన కూడా ఉంది జనసేన నథింగ్ బట్ టీడీపీ అలయన్స్ కాబట్టి సో ఈ రెండు పార్టీల్లో ఎవరు పార్టీ వైపు వెళ్తారు అనే దాని మీద ఒక క్లారిటీ లేదు ఈ లోపల ఏం జరిగింది షర్మిళ గారు మరలా తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావాల్సి వచ్చింది ఆంధ్రాలో పీసీసీ చీఫ్గా నియమితులయ్యారు ఆవిడ మరోవైపు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేశారో కలిసి పనిచేశారో లేదా రాజశేఖర రెడ్డి రెడ్డి గారి హయాంలో ఎవరైతే మంత్రులుగానూ ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు న్యూట్రల్గా ఉన్న వాళ్ళని లేదా రాజకీయాల నుంచి కొంచెం ఎడబాటుగా ఉండే వాళ్ళని మరలా కాంగ్రెస్కి తీసుకొచ్చే ప్రయత్నం ఆవిడ తీవ్రంగా కృషి చేస్తున్నారు ఆ నేపథ్యంలో చాలామంది కలుస్తున్నారు ఎప్పుడైతే ఆవిడ మరలా పీసీసీ చీఫ్ అయ్యారో సునీత గారు సౌభాగ్యం కూడా కాంగ్రెస్లో చేరుతారు ఎందుకంటే వివేకానందరెడ్డి గారు మాజీ మంత్రి ఇక్కడ కాంగ్రెస్ అయ్యామ్ ఈవెన్ రెడ్డి గారు ఎవరు రాజశేఖర రెడ్డి గారికి స్వయానా తమ్ముడు కాబట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీ కాబట్టి మరలా కాంగ్రెస్కి వెళ్ళే వెళ్ళే ఉన్నాయి ఒకవేళ అలా వెళ్ళినట్లయితే సునీత గారు కొంచెం లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చదువుకున్నాడు కాబట్టి మేబీ పార్లమెంట్కి వెళ్తారు వెళ్తే కడప లోక్సభ నుంచి ఆవిడ పోటీ చేయొచ్చు సౌభాగ్యమ్మ గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరేలాగుంటే వైసీపీ క్యాంటీగానో లేదా టీడీపీ క్యాంటీగానే అనుకోవచ్చు పులివెందుల స్థానం నుంచి పోటీ చేస్తారని వార్తలు అయితే విన్నాం అంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే బాగా వరిలయ్యాయి సునీత గారు కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తారు ఈవిడ పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి అయితే ఈ మధ్యకాలంలో మనం మీరు అంటున్న క్వశ్చన్కి నేను విన్నాను కాంగ్రెస్లో పోటీ చేసినా గెలుస్తారు అనే భావన లేదు అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయేమో కానీ గెలుస్తారనే భావన లేదు అండ్ మోర్ ఓవర్ టీడీపీకి మంచి ఊపు ఉంది కాబట్టి ఎలాగూ వైసీపీకి సరైన పోటీ టీడీపీ వేస్తుంది కాబట్టి వీళ్ళు ఏదైతే భద్రత కోరుకుంటున్నారో వీళ్ళు ఏదైతే తండ్రి మడ్ర మిస్ట్రీకి సంబంధించి న్యాయం జరగాలనుకుంటున్నారో ఈ నేపథ్యంలో టీడీపీ వైపు నిలబడితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఒకటి తండ్రి చనిపోయాడు కాబట్టి ఆ సానుభూతి తండ్రి లేదా భర్త ఒకవేళ కడప ఎంపీ స్థానం అయితే కూతురు వెళ్తే అక్కడ త తండ్రి స్థానం ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సౌభాగ్యం గారికి భర్త సో ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి వెళ్తే కూడా బాగుంటుంది అనే వార్తలు కూడా వినిపించాయి అంటే దానికి ఆద్యం పోస్తూ మన రీసెంట్గా సునీత గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఏం మాట్లాడారంటే అసలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మాది అదే వైఎస్ఆర్ గారి కుటుంబం వైఎస్ఆర్ గారికి స్వయాన తమ్ముడు తమ్ముడుకి వైఎస్ఆర్ ఫ్యామిలీలోకి నట్టింట్లోకి వచ్చి చెప్పేంత ధైర్యం ఎవరికి ఉంటుంది ఎవరంత సాహసం చేయగలరు పోనీ ఒకవేళ చేశారు అనుకోండి అది ఇన్ని రోజులు ఐదేళ్ళుగా పద్దెనిమిది అంటే ఆల్మే ఆల్మోస్ట్ ఆల్ ఐదు ఐదేళ్ళు దాటేసింది ఇంత జరుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదు ప్రభుత్వం మీద నాకు నమ్మకం పోయింది ప్రస్తుత ప్రభుత్వం మీద ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో జరిగితే ఒకవేళ వాళ్ళు ఎవరైనా చేసుంటే వాళ్ళ మీదనే ఏదైనా చర్యలు తీసుకోవచ్చు తీసుకోవట్లేదు అర్థం అర్థమేంటి ఇప్పుడు అలా అనుకుంటే ఆయన మొన్న అరెస్ట్ చేశారుగా స్కిల్ స్కామ్ అని ఏవో అవి అవి ఇవి పెట్టడం ఎందుకు ఇవే పెట్టచ్చు కదా ఇది గట్టి బలంగా ఉంటుంది కదా వాటితో పోలిస్తే సో పెడితే తీగలాగితే డొంక కదులుతుందని భావించారో మరే కారణాలు తెలియదు కానీ మొత్తానికి ఆవిడ అలాంటి అర్థం వచ్చేలాగా మాట్లాడారు మాట్లాడుతూ నా అభిప్రాయం ప్రకారం ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా వైసీపీకి ఓటు వేయకూడదని కోరుకుంటున్నారన్నట్టు కూడా చెప్పారు చెప్పడంతో వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందుకొని వైసీపీకి ఓటు వేయొద్దు అంటున్నారంటే ఎంత క్లియర్గా చెప్తున్నారు ఆవిడ టీడీపీ ఫేవర్ అని ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఆవిడ మాట్లాడారు అన్నట్టుగా ఆద్యం పోసినట్టుగా మాట్లాడారు సో అప్పటి నుంచి సోషల్ మీడియాలో కానీ వస్తున్న వైరల్ విషయం ఏంటంటే సునీత గారు టీడీపీలో నుంచి పోటీ చేయొచ్చు కడప ఎంపీ స్థానానికి ఎందుకంటే అక్కడ ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత రెండోది తండ్రి యొక్క సానుభూతి మూడవది టీడీపీ గాలి వీస్తున్నది టీడీపీ మ్యానియా బాగా ఉంది కాబట్టి సో ఈ మూడు పేరే వేసుకుంటే ఖచ్చితంగా సునీత గెలుపు ఖాయము అనే ఉద్దేశంలో టీడీపీ వైపు వెళ్తే బాగుంటుందని ఆమెకు కొందరు సలహా ఇచ్చినట్టు కూడా వార్తల్లో చూసాం అంటే ఇది ఎలా ఉంటుందంటే సోషల్ మీడియా ఎట్లా ఉందంటే ఒక పుక్కిటి పురాణంలా ఉంది పరిస్థితి పూర్వం రోజుల్లో పుక్కిటి పురాణాలని చెప్పి మనుషుల్ని అంటే కొంతమంది చేతిన్వంతులు చేయడానికి పిల్లలు ఆ విధంగా చెప్తే వింటారని దేవుడి పేరుతో చెప్పి చిన్న చిన్న పిట్ట కథలా చెప్పేవారు కొన్ని కొన్ని పుక్కిడి పురాణాలు చెప్పేవారు సో అట్లాగా ఇక్కడ కూడా ఈ సోషల్ మీడియా ఇప్పుడు పుక్కిటి పురాణ పాత్ర పోషిస్తుంది అనుకోవాలి ఒక విధంగా అంటే అలాగని పూర్తిగా కొట్టిపడేసిన అవసరం లేదు కొంతమంది కొన్ని లీడ్స్ దొరుకుతుంటాయి ఇప్పుడు సోషల్ మీడియా నిర్వర్తించే వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన శ్రేణుల్లో కానీ లేదంటే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్లో కానీ ఎవరైనా పరిచయం ఉంటే వాళ్ళు ఇచ్చిన లీడ్స్ ఇప్పుడు దస్తగిరి ఉన్నారు ఆయన ఎప్పుడు ఊరుగా మారాడుగా ఇది కేవలం కడప ఎంపీ సీటు కోసమే ఈయని చంపేసే స్థాయికి వచ్చింది అన్నట్టుగా చెప్పారుగా సో అలాగే అట్లా బాగా ఫేవర్గా ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళు తెలుస్తుంది అటువంటి ఈ లీడ్స్ హింట్స్ ఏమైనా దొరికితే కూడా సోషల్ మీడియాలో కొంతమంది మీడియా మిత్రులు ఆ విధమైన పోస్టులు పెడుతూ ఉంటారు సో అలాంటి ఒకవేళ అయితే టీడీపీ తరఫున పోటీ చేస్తారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఒకవేళ టీడీపీ తరఫున పోటీ చేస్తే ఆవిడ గెలుపు ఖాయం అయిపోతుందని నా అభిప్రాయం ఒకటి సానుభూతి ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీకి ఉండే ఫేవరు కదా సో ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే ఒకవేళ కాంగ్రెస్కి వెళ్తే పూర్తి స్థాయిలో గెలుస్తారో లేదో చెప్పలేం కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెంచుకుంటుంది అక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తే వైసీపీ ఉంది మరోవైపు టీడీపీ కూడా పోటీ చేస్తుంది ముగ్గురు ట్రయాంగిల్ అయ్యేసరికి వీడికి ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సునీత గారికి కాబట్టి ఒక టీడీపీకి వెళ్ళినా కూడా ప్లస్ ఇలాగూ వీలుదు వరద వెళుతున్నారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సునీత మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే శర్మిలా గారు కూడా మాట్లాడుతున్నారని చెప్తున్నారు మళ్ళీటప్పుడు ఇంక ఉంది ఏదంటే అనుకోండి మొత్తానికి గవర్నమెంట్ రావడం కావాలి వాళ్ళని ఓడించడం కావాలని కాన్సెప్ట్లో ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ ఇష్టం అంటే నేను అన్ని టీడీపీలోకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని నా అభిప్రాయం